హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో 18 తర్వాత భారీ వర్షాలు, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి, మరికొన్ని చోట్ల విస్తారంగా వానలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ అల్పపీడనం అరేబియా సముద్రంలో విలీనమైంది. ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణులు కానీ లేకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఈ నెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు అయితే కురవడానికి ఆస్కారం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు అయితే వర్షాలు అయితే కురిసినాయి అన్నమాట ఈరోజు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షాలు అయితే 18వ తారీఖు నుంచి ఫుల్గా రాబోతున్నాయి ఏపీకి. సో ఇప్పుడే ముందుగానే మనకి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రజలకు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.